కలవరము అనేది రేపటి దినాన మనం ఎదుర్కొనయున్నటువంటి కష్టాలను ఆపదు గాని ఈ రోజు మన చేతిలో ఉన్నటువంటి సుఖశాంతులను మాత్రం హరించి వేయగలదు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 చదువుతున్నాను, చూడండి. దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ వచనములో చింతపడకుడి అనేటువంటి పదాన్ని మనం గమనించాలి. చింత అన్నటువంటి పదాన్ని మనము దీన్ని కలవరము అని కూడా అనొచ్చు, కలవరపడకుడి అని కూడా మనం అనొచ్చు అన్నమాట. కాబట్టి దేని గురించి కలవరపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలా స్పష్టంగా మనం ఏం చేయాలి, ప్రతి విశ్వాసి వాళ్ళ యొక్క కష్ట సమయాలలో వాడు ఏమి చెయ్యాలి అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, అసలు కలవరము అంటే ఏంటి? కలవరము అంటే ఏంటంటే ఇది ఒక తెలియనటువంటి ఒక రకమైనటువంటి భయము చేత పట్టబడి ఉండడము, అసమాధానంగా ఉండడము, నాకేదో కీడు జరగబోతుంది అన్నటువంటి ఆ ఫీలింగ్తో ఉండడం అన్నమాట. మన ఆలోచనలు కూడా చాలా అన్కంట్రోలబుల్గా ఉంటాయి, అంటే మన యొక్క ఆధీనంలో ఉండవు అన్నమాట మన ఆలోచనలు కూడా. కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్ ఆఫ్ ద హార్ట్ మనము కలవరము అంటాం అన్నమాట. అయితే కలవరపడేటటువంటి వాళ్ళ సింప్టమ్స్ కానీ చూస్తే వాళ్ళు సరిగ్గా నిద్రపోరు, లేదా ఒకవేళ నిద్రపోతే మరీ ఎక్కువగా నిద్రపోతారు, సరిగ్గా ఆనందినరు, లేదా విపరీతంగా ఆనందింటారు, ఎవరితో మాట్లాడరు, లేదా ఇక ఎప్పుడు అందరిలోనే ఉండాలనుకుంటారు, అసలు ఒంటరిగా ఉండలేరు. అంటే అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉంటాయన్నమాట. మౌనంగా ఉంటారు, లేదా ఇంకా విపరీతంగా మాట్లాడుతుంటారు. అంటే దిస్ ఈజ్ ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ అన్నమాట ఈ కలవరము అన్నటువంటిది. అయితే దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే కలవరపడకూడి అని చెప్తుంది. అసలు కలవరమును గురించినటువంటి ఒక సత్యం ఏంటంటే, కలవరము అనేది రేపటి దినాన రానయ్యున్నటువంటి దుఃఖాలను కానీ కష్టాలను కానీ నష్టాలను కానీ ఏ రకంగా ఆపలేదు, కానీ ఈ రోజున మన చేతిలో మనకు అందుబాటులో ఉన్నటువంటి సుఖశాంతులను మాత్రము నిర్వీర్యం చేస్తుంది, హరించి వేస్తుంది. అంటే ఈరోజు మనం కలవరపడటం వలన రేపటి దినాన మన పైకి రానటువంటి కష్టాలను నష్టాలను మనం అసలు ఆపలేము. అయితే ఈరోజు మాత్రం మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఈ కలవరము అన్నటువంటిది నిర్వీర్యం చేస్తుంది, నాశనం చేస్తుంది, శూన్యం చేసేస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి కలవరపడటం వలన కొంతమంది విపరీతంగా అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో చాలా మంది కలవరము, ఇంకా బాగా ఫెమిలియర్ పదంలో చెప్పాలంటే డిప్రెషన్తో బాధపడుతున్నారు అన్నమాట. ఈ కలవరపడటం వలన విపరీతంగా చాలా మంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అయితే యేసు క్రీస్తు ప్రభువు ఏం చెప్పారు చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 6:25 నుంచి నేను చదువుతున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి వచనాలు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనుగు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకునగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నిదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము
వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్న జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావరనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన చెప్పారనమాట. ఎవరు మనలో చింతించడం వలన, బాధపడటం వలన మన ఎత్తుని ఒక ఇంచు పెంచుకోగలను చెప్పండి. చూడండి, చాలామంది షాపింగ్ చేస్తారు కదా, విస్తారంగా షాపింగ్ చేస్తారు. ఎందుకు విస్తారంగా షాపింగ్ చేసేది? చాలా అందంగా ఉండాలని. అసలు కాస్మెటిక్ బిజినెస్ ఎంత ఎక్కువగా జరుగుతుంది ప్రపంచంలో. ప్రపంచంలో జనాలు ఎక్కువగా దేని మీద ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు స్టైల్గా కనపడడానికి, అందంగా కనపడడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు. కానీ ఇంత ఖర్చు పెట్టినా ఈ ప్రపంచంలో ఒక్కొక్కసారి మన తోటలో పూసేటువంటి పూలను చూడండి, అవి ఎంత అందంగా ఉంటాయో. అంటే అవి ఏమీ కష్టపడకపోయినప్పటికీ దేవుడు వాటిని ఎంత గొప్పగా అందంగా అలంకరించాడు. ఇక్కడ ఏమనుందంటే, రాజైనటువంటి సొలొమోను తన సమస్తమైనటువంటి వైభవంతో కూడా ఈ యొక్క గడ్డి పూలలో ఒకదాని వలనైనా ఆయన అలంకరించబడలేదంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఏం తినాలి, ఏం కట్టుకోవాలని 24 అవర్స్ దాని గురించినటువంటి ఆ చింతను వదిలివేయండి. మీ పరలోకపు తండ్రికి తెలుసు ఇవన్నీ మీకు కావాలని, ఆయన తప్పకుండా మీకు ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలంట, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ప్రతి విశ్వాసి ఏమి చెయ్యాలి అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం జరిగింది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకాలి. ప్రియమైన మిత్రులారా, మనము ఈ యొక్క లెంట్ డేస్లో దేవుని కుమారుని సారూప్యములోనికి ఏ విధంగా మారాలి అన్నటువంటి దాని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. దాంట్లో సీక్రెట్, దేవుని కుమారుని యొక్క సారూప్యములోనికి మారడంలో చాలా గొప్ప సీక్రెట్ ఏంటంటే, మనము మన చింత యావత్తును వదిలివేసి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతికితే మనము దేవుడు ఈ లోకానికి, ఈ లోక జీవితంలో మనకు కావలసిన ప్రతిదాన్ని ఇస్తాడు. అయితే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకటం వలన మనము ఆయన కుమారుని సారూప్యంలోనికి మారుతాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను ఈ కలవరము అన్నటువంటి దానిని ఎలా జయించాలి అన్నది వివరించడానికి పాత నిబంధన గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన యెహోషాపాత్ అన్నమాట. మీరు గాని దిన వృత్తాంతాల గ్రంథము 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయానికి రండి. 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం. మొట్టమొదట అసలు ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్తాను, చూడండి. ఇక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయనకు ఈయన దేవునిడల భయభక్తులు కలిగినటువంటి రాజు, దేవునికి భయపడేవాడు. దేవుడు కూడా ఈ రాజును అనేక రకాలుగా కాపాడుతూ వచ్చాడు అనమాట. అయితే ఒకనొక రోజున ఈ యొక్క రాజుపైకి 2 రాజులు దండెత్తి వస్తారు. వాళ్ళు ఎవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు. మీరు కానీ 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం చదివితే ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. మోయాబు రాజులు, అమ్మోనీయులు, వీళ్ళిద్దరూ కూడా మెయోనీయులు అనేటువంటి వాళ్లతో సంధి చేసుకొని, వాళ్ళ సైనికులు కూడా తీసుకొని ఈ యొక్క యూదా రాజు అయినటువంటి యెహోషాపాత్ పైకి రావడం జరిగింది. వాస్తవంగా దాట్ వాజ్ ఏ సర్ప్రైజ్ టు యెహోషాపాత్. యెహోషాపాత్ మహారాజుకి అదొక సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే అసలు ఆయన అట్లా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈయన దగ్గర సైన్యం లేదు, యుద్ధ సామాగ్రి లేదు, అసలు యుద్ధానికి సిద్ధపడలేదు యెహోషాపాత్. అయితే ఉన్నట్టు ఉండే ఈ యొక్క శత్రు సైన్యాలు యెహోషాపాత్ రాజుపైకి రావడం జరిగింది. అయితే యెహోషాపాత్ రాజు ఏ విధంగా ప్రతిస్పందించాడో మనము ఈ యొక్క 20వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నేనేం చేస్తానంటే, నేను ఒక పవర్ పాయింట్ మీద కొన్ని పాయింట్స్ రాసి పెట్టాను. యెహోషాపాత్ ప్రవర్తించినటువంటి విధానాన్ని చూపిస్తూ కొన్ని పాయింట్స్ రాసి పెట్టాను, నేను మీకు అది చూపిస్తాను, చూడండి.
నేను కొన్ని వచనాలను మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మూడవ వచనంలో యెహోషాపాతు ఏమని చెప్తున్నాడో చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఆ మూడవ వచనం బట్టి మనకు ఏమర్థమవుతుంది? యెహోషాపాతు భయపడ్డాడు అనమాట. ప్రారంభంలో కలవరపడ్డాడు. అయితే వెంటనే అతను ఏ నిర్ణయం తీసుకున్నాడంటే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపగలనని చాటింపగా. ఆ మాట చూడండి, అంటే మొట్టమొదటిది ఆయన ప్రార్థించుటకు, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక తీవ్రమైనటువంటి కష్టం వచ్చింది. ఇద్దరు శత్రురాజులు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అనమాట వీళ్ళు. ఇంకా వేరే సైన్యాన్ని కూడా తీసుకొని ఒక మహా గొప్ప సైన్యం ఈ రాజుపైకి దండెత్తి వచ్చింది. ఈయన అసలు యుద్ధానికి సిద్ధపడి ఉండలేదు. అయితే అటువంటి సమయంలో ఫస్ట్ ఆ సైన్యం నీ పైకి వచ్చిందన్నప్పుడు భయపడ్డాడు. అయితే వెంటనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేస్తాను అని మనస్సు నిలుపుకున్నాడంట. మనస్సు నిలుపుకోవడం అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. కాబట్టి మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడు యెహోవా దేవుని సన్నిధికి. ఆరో వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. కాబట్టి ఆరో వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన దేవుని యొక్క సర్వాధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. హీఈస్ ఎక్నాలెడ్జింగ్ ద సావరైన్ పవర్ ఆఫ్ గాడ్ అనమాట. ఈ యొక్క సమస్త లోకములో ఉన్నటువంటి రాజ్యాలపైన, దేశాలపైన, అది వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఎవరిపైనైనా సరే దేవునికి సంపూర్ణమైనటువంటి అధికారము ఉన్నది అన్నటువంటి సత్యాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ మోయాబీయులైనా సరే, అమ్మోనీయులైనా సరే, వాళ్ళు అల్టిమేట్గా నీ పరిపాలన కిందకే వస్తారు. నీవేమైనా చేయగలవు, చెయ్యాలనుకుంటే చెయ్యగలవు అన్నటువంటి సత్యాన్ని అక్కడ చెప్తున్నాడు ప్రేమని మిత్రులారా. కాబట్టి రెండవ విషయం ఏంటంటే దేవుని యొక్క సర్వాధికారాన్ని ఒప్పుకుంటున్నాడు ఆరో వచనంలో. ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. ఏడవ వచనంలో ఏం చెప్తున్నాడు? గతములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను తలపోసుకుంటూ అవి ప్రార్థనలో చెప్పడం ప్రారంభించాడు అనమాట. అంటే గతములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటినీ అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎప్పుడైనా సరే ఒక సమస్య ఇప్పుడు వచ్చినప్పుడు వెంటనే కలవరములో ఏం చేయాలో ఆలోచించకుండా ఉండటం కన్నా గతములో చూడాలి. గతములో దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడో ఒకసారి చూసి వాటిని బట్టి మనం సంతోషిద్దాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిద్దాం. కాబట్టి మూడవ విషయం ఏంటంటే గతములో దేవుని గొప్ప కార్యములను అతను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 8-9 వచనాల్లో ఏముందో చూడండి. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. చూడండి, ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? సొలొమోను దేవుని యొక్క ఆలయాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ట చేసినప్పుడు సొలొమోను చేసినటువంటి ప్రార్థన, సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిస్పందించినటువంటి విధానాన్ని ఈ యెహోషాపాతు మహారాజు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాగ్దానములపై ఆధారపడుతున్నాడు, దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది నాలుగో విషయం ప్రేమని మిత్రులారా. అదేవిధంగా 12వ వచనం చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తెరిచవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ 12వ వచనం అల్టిమేట్.
ఎంత క్లియర్ గా చెప్తున్నాడో చూడండి యెహోషాపాతు మహారాజు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన, అంటే సంపూర్ణముగా దేవుని యొక్క శక్తిపై ఆధారపడ్డాడు, సంపూర్ణముగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాడు అన్నమాట. 17వ వచనం చూడండి, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్త ద్వారా 17వ వచనంలో. ఈ 17వ వచనంలో యెహోవా దేవుడు ఒక ప్రవక్త ద్వారా యెహోషాపాతు మహారాజుతోటి ఆయన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదావారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడినున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడుకుడి జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాను అన్నమాట యెహోషాపాతుకి ఆయన యొక్క ప్రజలకు, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు, మీరు యుద్ధ పంక్తులుగా తిరిగి వెళ్ళండి రేపు వారిపై కని యెహోవా దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం చూడండి, 17వ వచనం ప్రారంభంలో ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు మీరు, కానీ తర్వాత ఈ యొక్క అధ్యాయం అంతా చూస్తే మనకేం కనిపిస్తుందంటే ఈ యుద్ధము యెహోవాది అని దేవుడే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఆ తర్వాత మీరు యెహోషాపాతు తన సైన్యాన్ని తీసుకొని తన ప్రజలను సైన్యంగా మార్చుకొని దేవుడు చెప్పినట్టు యుద్ధ పంక్తులుగా తీరి వాళ్ళు వెళ్తారన్నమాట. అయితే యుద్ధ పంక్తులుగా తీరి వాళ్ళు వెళుతూ ఏం చేస్తారు చూడండి, 21-22 వచనాలు చదువుతున్నాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టను గనుక వారు హతులైరి. కాబట్టి 21-22 వచనంలో మనం ఏం చూస్తున్నాం, యుద్ధానికి వెళ్తూ దేవుని స్తుతిస్తూ దేవుని గానము చేస్తూ వెళుతున్నాడు అన్నమాట యుద్ధానికి వెళ్ళు. కాబట్టి 7 విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు ప్రేమని మిత్రులారా. చూడండి, మొట్టమొదటిది ప్రార్థించుటకు మొదలు పెట్టెను, 2వది దేవుని సర్వాధికారమును ఒప్పుకొనెను, 3వది గతములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకొనెను, 4వది దేవుని వాగ్దానములపై ఆధారపడెను, 5వది సంపూర్ణముగా దేవుని శక్తిని ఆశ్రయించెను, 6వ విషయం వచ్చేసి దేవుని ఆజ్ఞలకు లోబడెను, 7వ విషయము దేవుని స్తుతించెను. ఆ విధంగా చేయడం వలన ఆయనకి దేవుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే కలవరము నుండి ఏ విధంగా బయటకు రావాలి, చింతపడేటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్ నుంచి ఏ విధంగా బయటకు రావాలి అన్నటువంటిది యెహోషాపాతు యొక్క జీవితం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రేమని మిత్రులారా, మనలో ప్రతి ఒక్కరూ కూడా, మనకు ప్రతి దినం సమస్యలు వస్తాయి కదా, ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య వస్తుంది, ఆర్థిక సమస్య వస్తుంది, కుటుంబంలో ఒక సమస్య వస్తుంది, పనిచేసే చోట ఒక సమస్య వస్తుంది, ప్రతి దినము మనము సమస్యలు ఎదుర్కొంటాం. అయితే ఈ సమస్యలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటిది యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆశ్రయించాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నేను ముగించే ముందు ఏం చేస్తానంటే, ఈ రోజుకి ఒక అసైన్మెంట్ మీకు ఇస్తాను. ఈరోజు మనము ఈ వాక్య ధ్యానం అయిన తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్తాం కదా, మీరు మీ పనులకు వెళ్ళినప్పుడు, మీ యొక్క డేని ప్రారంభించినప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయుకుడి వెరవనీయుకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఉంది ఈ మాటలు. కాబట్టి మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాలి, నాకు యేసు క్రీస్తు ప్రభువారి శాంతి ఉన్నది, లోకమిచ్చేటువంటి శాంతి కాదు. ఇది యేసు క్రీస్తు ప్రభువారికి, తండ్రి అయిన దేవునికి వారి మధ్య అనాది కాలము నుండి ఉన్నటువంటి శాంతి అన్నమాట.
ఆ శాంతిని ఆయన మనకు ఇస్తున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు. కాబట్టి మొట్టమొదటిది మనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి, నాకు దేవుని శాంతి ఉన్నది. అది మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. రెండవ విషయము, దేవుడు నాకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము, శక్తి, ప్రేమ అన్నటువంటి విషయాలు గమనించండి. నేను మొదట్లోనే చెప్పాను కదా, ఎవరైనా కలవరపడేటువంటి సమయంలో వాళ్ళ ప్రవర్తన ఊరక చిరాకు పడుతుంటారు, ఒక్కొక్కసారి ఊరక కోపడుతుంటారు. కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కలవరాన్ని బట్టి ఊరక కోపము, చిరాకు, ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళలో ఆ సింప్టమ్స్ మనకు కనిపిస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, దేవుడు మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు ప్రేమ అని వింటున్నారా. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, దేవుడు నాకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. మూడవ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ అనుగ్రహించబడును. కాబట్టి మన అవసరతలన్నీ దేవుడు మనకు తీరుస్తాడు. అయితే మొట్టమొదటిగా మనము దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతికేటటువంటి వారిగా ఉండాలి. ఈ మూడు విషయాలను ఈ దినాన ప్రతి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు పనులకు వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే మీ యొక్క ఆఫీసెస్కు పోయేటప్పుడు కానీ, మీరు ఎక్కడెక్కడ వెళతారో ఈ రోజులు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నాకు దేవుని శాంతి ఉన్నది, నాకు దేవుని ఆత్మ ఉన్నది, నేను దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకాలి. ఈ మూడు ప్రతి క్షణం మీలో కనపడేటట్టు చేయండి. మీరు ఎవరితో మాట్లాడేటప్పుడైనా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడైనా, ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడైనా, ఆటో నడిపే వాళ్ళు మీరు కొంతమంది ఉన్నారు, ఆటోలో ఒక కస్టమర్ ఎక్కించుకున్నప్పుడు కానీ, లేకపోతే మీరో ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు కానీ, ఏ పరిస్థితుల్లో అయినా ఈ మూడు విషయాలు మీ హృదయంలో పనిచేస్తూ ఉంటే మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. అందుకనే ఒకసారి దావీదు మహారాజు అంటాడు, యవనస్తులు తమ నడతను దేని వలన శుద్ధి చేసుకోగలరు, శుద్ధి చేసుకునగలరు, ఏ విధంగా పవిత్రంగా ఉండగలరు అంటే, నీ వాక్యమును వాళ్ళ హృదయాల్లో నింపుకుంటూ ద్వారా. వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. దాని అర్థం ఏంటి, ఉదయాన్నే వాక్యాన్ని ఇన్ని బయలుదేరమని కాదు, దాన్ని వదిలిపెట్టి ఉదయాన్నే వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని వెళ్ళాలి. ప్రతి గంటకి జ్ఞాపకం చేసుకోవాలి. మనం మనుషులు కలిసినప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, రహస్యంగా ఉన్నప్పుడు కానీ ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన భావోద్రేకాలు అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి. నాకు దేవుని శాంతి ఉన్నది, నాకు దేవుని ఆత్మ ఇవ్వబడింది, అదేవిధంగా నేను దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెతకాలి, అప్పుడు నా అవసరతలన్నీ దేవుడు నాకు తప్పకుండా తీరుస్తాడు. ఈ మూడు విషయాలు మనలో పనిచేస్తూ ఉంటే మన ప్రవర్తనలో, మాటల్లో, భాషలో, మన భావోద్రేకాల్లో కొంత మార్పు అనేటటువంటిది మనకు కలుగుతుంది. దేవుని ఆత్మ మనకు సహాయం చేయగలడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లెట్స్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నాయన, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు, మీ అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ లోకములో ప్రభువ ఎటు చూసినా శ్రమలున్నాయి. అయితే ఆ శ్రమలలో మేము విజయపదములు నడవడానికి కావలసినటువంటి వాక్యమును, సత్యములను మా కోసం మీరు భద్రపరిచారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నా నాయన. మీ శాంతిని మాకు ఇచ్చినందుకు వందనాలు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇచ్చినందుకు వందనాలు నాయన. నేను మీ అవసరతలన్నీ తీరుస్తాను. మీరు నా రాజ్యమును, నా నీతిని మొదట వెదకండి అని మీరు చెప్పారు ప్రభు. అవును ప్రభు, మా జీవితాలకు ఒక ప్రణాళిక, మా జీవితాలకు ఒక పని మీరు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. బలహీనమైనటువంటి మమ్ములను మీ యొక్క బలములో, మీ కృపలో, మీ కనికరములో కాపాడుతూ మీ దర్శనములను మాకు అనుగ్రహించి ఈ లోకములో విజయ పదములు నడిపించమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.